హలో పీపుల్, ఈరోజు మనం హెల్దీ రెసిపీ గంటి జావా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గంటులు అనేవి ఇలా ఉంటాయి. ఈ గంటల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్లో ఇన్సాల్యుబుల్ అండ్ సాల్యుబుల్ ఈ రెండు కూడా ఇందులో ఉంటాయి. ఫస్ట్ రోల్ని నీట్గా క్లీన్ చేసుకుని గంటల్ని వేసుకోవాలి. గంటల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఫైబర్లో ఇన్సాల్యుబుల్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు రోకలితో దంచుకోవాలి. సాల్యుబుల్ ఫైబర్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఇలా దంచిన గంటలుని చాటలోకి తీసుకుని దానిని చెరగాలి. ఈ గంట్లు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. చెరిగిన తర్వాత వచ్చిన పొట్టు తీసేశాక గంట్లు ఇలా ఉంటాయి. మనం గంటి జావ చేస్తున్నాం కాబట్టి ఈ గంట్లను మళ్ళీ రోల్లో వేసుకుని రవ్వలా రోకలితో దంచుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్కి ఈ గంటి జావ చాలా మంచిది. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. దంచిన తర్వాత గంటి రవ్వ ఇలా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని 2 గ్లాసెస్ వాటర్ని వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన దాంట్లో 1 గ్లాస్ గంటి రవ్వ వేసుకుని ఉడికించాలి. సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేశాక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గంటి జావ రెడీ అయిపోయింది. పొట్టు తీసిన గంటలు డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతాయి. ఈ గంటి జావలో బెల్లం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లో క్యాలరీ ఫుడ్. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.